ఎన్నికల కంటే ముందే టిఆర్ఎస్ కతమైందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. హామీల అమల్లో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. బీజేపీకి మోదీకి వ్యతిరేకంగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని పెట్టారన్నారు. బీఆర్ఎస్ కు సిద్ధాంతం ఎజెండా అంటూ ఏమీ లేదని, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేందుకే బీఆర్ఎస్ ఏర్పాటని ఆరోపించారు. ఈ విషయం కార్యకర్తలకు తెలిసింది కానీ నాయకులే మేల్కోవాలన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని మద్దతిచ్చినందుకు తెలంగాణని మొత్తం కేసీఆర్ కి అప్పచెప్పాల్సిన ఒక డీల్ కాంగ్రెస్ పార్టీ తోటి కుదుర్చుకున్నాడు. కాబట్టి దయచేసి మేల్కొనండి కాంగ్రెస్ పార్టీ నాయకులారా. మోడీ గారు ఇక్కడ దిగంగానే ఈయనకి జ్వరం వస్తుంది, జలుబు వస్తుంది, కన్నునొస్తుంది, ముక్కు గారుతుంది, ఈయన ఢిల్లీకి పోతాడు. ఢిల్లీకైనా ఆయన ఇటు వస్తే ఈయన మాత్రం ఢిల్లీకి పోతాడు. ఇక ఈయన దేశమంతా తిరుగుతారట. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టుకుని ఇక ఇక్కడ రాష్ట్రాన్ని అట కేటీఆర్ కి అప్పచెప్తారట. రాత్రి 2 గంటలకి ట్వీట్లు చేస్తాడు. ఓడికి అర్థం కాదు. ఎప్పుడు గ్రామాలల్లా ప్రజల మధ్యలో మాత్రం కనబడడు. ఈయనకట తెలంగాణ అప్పచెప్తారట. ఆయననట దేశం మొత్తం తిరగనీకే బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నారట. ఈ మధ్య నా ఇంటి మీద గుండాలను పంపింది. ఎవరు పంపిర్రు? లిక్కర్. ఈమె తెలంగాణ జాగృతికి ప్రమోషన్ ఇచ్చి భారత జాగృతి అని పెట్టంగానే నేను రాత్రి